పురుషుడు అందాన్ని చూసి స్త్రీలు మోహించడం, స్త్రీలు అందాన్ని చూసి పురుషుడు మోహించడం పెద్ద విషయం కాదు. మన దేశం కాదు, ప్రపంచం అంతా ప్రతి మోగాడికి ప్రతి పరస్త్రీ అందం బాగా నచ్చుతుంది. వాడి పెళ్ళం అందంగా ఉన్నా నచ్చదు. ప్రతి ఆడదానికి ఎంత ఈ మధ్యన వాళ్ళకి చెప్పాలి, దాని మొగుడు దానికి నచ్చదు. దేశంలో మగాళ్ళు అందరూ నచ్చుతారు. ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. ఉన్నవాడు ఏదో ఉన్నాడు, ఉండని బ్రద వాడిని ఎందుకు కాల్చుకు తింటావు? మనకి ఈ జబ్బులు ఉండబట్టే మనకు రామాయణం అర్థం కాదు. మనం రాముళ్ళ సీతలా ఉండలేము. మనం ఏకపత్ని వ్రతంతో మనం ఉండలేము. కట్టుకున్న పెళ్ళం కట్టుకోకముందు బాగానే ఉంది, కట్టుకున్నాక నచ్చకుండా పోయింది. దాని కర్మ మన కర్మ. కొన్ని నచ్చని వాడికి ఏమైనా పెద్ద వైరాగ్యం ఉందంటే ఏమీ లేదు, ఇక్కడ వెధవ చూపులు మాట్లాడతాడు. వీడు మళ్ళీ రాముడు గుళ్ళోకి వెళ్తాడు, పానకం నేనే ముందు తాగుతాను అందరికంటే, తర్వాత చాలా తాగుతాడు చెప్పడా విషయం. ఇవి కాదండి మనం నేర్చుకోవాల్సింది. పానకాలు పూనకాలు కాదు. రాముళ్ళ ఉన్నావా? భార్యకి అంకితమే ఉన్నావా? భర్తకి అంకితమే ఉన్నావా? శీలం ప్రధానంగా భావిస్తున్నావా? లేనప్పుడు రామాయణం మనకెందుకు